హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ చెప్తాను పిల్లలకి. సో మీరు ఒక్క కప్పు పెసరపప్పు తీసుకోండి, హాఫ్ కప్పు పచ్చెనగపప్పు తీసుకోండి, చెనాదాలు, అలాగే ఒక 1/4 కప్పు రైస్ తీసుకోండి. ఇది దోశ బియ్యం అయితే బాగుంటుంది. సో దోశ బియ్యం అయితే కనుక మీకు మంచిగా సాఫ్ట్గా కూడా వస్తాయన్నమాట. సో ఈ మూడింటిని బాగా కడిగేసుకొని నానబెట్టేసుకోండి. ఒక 5-6 గంటలు నానబెట్టేసుకుంటే కనుక మీకు వీటితోటి దోశలు ప్రిపేర్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. బ్యాటర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, మీకు దోశలు కూడా చాలా ఎమ్మెగా వస్తాయన్నమాట. సో 5 అవర్స్ తర్వాత పప్పు చూసారు కదా ఎలా ఉందో. సో ఇప్పుడు మనం దీనిలో ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని, చిన్న అల్లం ముక్క వేసుకొని, కొంచెం సాల్ట్ వేసేసుకొని, తగినంత సాల్ట్ మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు, రుబ్బుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు. సో ఇలా చూసారు కదా ఎలా వచ్చిందో. సో పెసరపప్పు దోశలు అనొచ్చు, కాకపోతే మంచి ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఇది. దీనిలో మనం చెనాదాలు కూడా వేసాం కాబట్టి మంచి ప్రోటీన్ ఉంటుంది. సో దీనిలో తగినంత సాల్ట్ వేసుకొని, తగినంత వాటర్ కలుపుకొని మీరు దోశల్లా వేసుకొని, దాని మీద సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని, అలాగే కొంచెం జీలకర్ర కలుపుకొని వేసుకుంటే కనుక మీకు చాలా ఎమ్మె ఎమ్మె దోశలు అనేవి వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే కారం తక్కువ ఉంటుంది మెయిన్గా దీనిలో. సో కారం తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు. అందులో పచ్చెనగపప్పు అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి సో బాగుంటుంది. మీరు పల్చగా వేసుకోవడానికి ట్రై చేయండి. మీరు పల్చగా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా క్రిస్పీగా వస్తుంది దోశ అనేది, బాగుంటుంది అన్నమాట. దీన్ని కొంచెం మీరు నెయ్యితో అయినా వేసుకోవచ్చు, చాలా హెల్దీ పిల్లలకి. అండ్ ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది, ఒక 5 అవర్స్ అంటే పెద్ద టైం ఏం కాదు. ఈవినింగ్ టైం అయినా కూడా మీరు ఇలా చేసి పెట్టచ్చు పిల్లలకి. వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. కంపల్సరీ జీలకర్ర వేసుకోండి, ఎందుకంటే పెసరపప్పు అనేది అంటే అరగడానికి కానీ కొంచెం బాగుంటుంది అన్నమాట. జీలకర్ర టేస్ట్కి, పెసరపప్పు టేస్ట్కి చాలా మ్యాచ్ అవుతుంది. సో మీకు చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు కూడా. ఇది ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బై బై. The seasons come and go like thoughts of you.